నమస్తే. మీ పేరు స్వామి? ఏం చేస్తుంటారు? పెయింటింగ్ వర్క్ చేస్తా. పెయింటింగ్ వర్క్ అంటే వ్యవసాయం ఇట్లా ఉందా? ఉంది ఉంది. ఉంది 2 ఎకరాలు. బాగానే ఉంది ఇప్పుడైతే. అవునవును. ఇప్పుడైతే బాగానే ఉంది, పర్వాలేదు. పథకాలు కూడా అన్ని విషయాలలో బాగానే ఉన్నాయి. అదే బాగానే ఉంది. కేసీఆర్ వస్తాడు కదా కంపల్సరీ. ఆయన చేసిన అన్ని కూడా నీళ్లకు నీటి పారుదల ఇవన్నీ చేసింది కూడా ఆయనే చేసిండు కదా. మిగతా వాళ్ళు ఎవరు చేసి చేస్తారో చేయలే. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు చేసినవి ఈయనకు ఉన్నాయి కదా చూపించడానికి, ఈయన ఉన్నాయి, ఈయన చేసినవి అన్నీ. అది వస్తే చేస్తే అంటారు తప్ప మరి నిజమా కాదు తెలియదు. అందుకే ఇప్పుడు కేసీఆర్ చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల పక్క వస్తాడని నమ్మకం. అంటే చెప్పలేము అది, ఇక అది కరెక్ట్ అది చెప్పలేము. అయితే కేసీఆర్ అయితే కన్ఫర్మ్ అనిపిస్తుంది. మళ్ళా మన కేసీఆర్కే అనిపిస్తుంది. నమస్తే. శ్రీనివాస్. నేను మేస్త్రి వర్క్ చేస్తుంటాను. వ్యవసాయం మేస్త్రి వర్క్ వ్యవసాయం పంట వరి పెట్టిన ఉన్నది, బోర్ ఉంది నాకు. కరెంట్ కరెంటు ఇట్లా అంతా మంచిగానే వస్తుంది, మంచిగానే వస్తుంది. అంత మంచిగా లేకుండే గతంలో, తక్కువ వచ్చేది, కరెంటు అసలు రాకనే పోయేది. ఇప్పుడు కరెంటు ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కరెంటు మంచిగానే వస్తుంది. ఇప్పుడైతే 24 అవర్స్ కరెంట్ వస్తుంది. అవునవును. రైతు వస్తున్నాయి వచ్చినాయి కదా. కళ్యాణ లక్ష్మి అయితే వచ్చింది, మా సిస్టర్ మ్యారేజ్కే వచ్చింది. మోడీ పైసలు ఇవి వస్తున్నాయి కేసీఆర్. లక్ష 15,000 మంచిగానే ఉంది మరి. మాకైతే మంచిగానే అయింది వచ్చింది. బీద వాళ్ళు ఉంటారు. మాకు వర్షాలు ఎక్కువ కొట్టినప్పుడు కూడా, వర్షం మునిగిపోయినప్పుడు కూడా నీళ్ళలో పైసలు కూడా దానికి కూడా వచ్చినాయి. మాకు మండల ఆఫీస్ నుంచే వచ్చినాయి అవి. ఎంక్వైరీ గవర్నమెంటే ఇచ్చింది. నాకు 8,000 వచ్చినాయి నా నష్టపరిహారం కింద. మాకు ఇచ్చారు. మాకైతే అంత మంచిగానే ఉంది ఇప్పుడైతే. ఇప్పటివరకు స్క్రాప్ లోన్ అయితే నేను 50,000 తీసుకుని అది కూడా మాఫీ అయిపోయింది నాకు. సంతోషం. కేసీఆర్ అయితే మాకైతే మళ్ళీ ప్రభుత్వం అదే రావాలని ఉంది. కేసీఆర్ చేసిన పనులు అయితే మాకు చాలా ఉన్నాయి. ఒకటి కాదు అది, ప్రతి ఒక్కటి కూడా డ్యాములు ఇవన్నీ వాటర్. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంతగానం వాటర్ లేదు. ఎక్కడ కుంటగడ్డలు డ్యాములు, ఎక్కడ నీరు నిల్వ లేకుండా అసలు ఎంత ఎడారి మాదిరిగా ఉండే ఇక్కడ కరువు ప్రాంతాలంతా. ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్క స్కీమ్ కానీ ప్రతి ఒక్కటి కానీ కేసీఆర్ వల్ల బాగా జరుగుతుంది. మా డిస్టిక్ అయితే చాలా బాగా, అంటే చాలా బాగా మా తెలంగాణలో అయితే ప్రతి ఒక్క స్కీములు కానీ, ఏ ఆపదలు కానీ, ప్రతి ఒక్కటి హాస్పిటల్ కానీ, ప్రతి ఒక్క దాంట్లో చాలా ఇది ఉంది మాకు. రాజు చేస్తా అన్నాడు. ఇన్ని పథకాలు అయితే ఏ ప్రభుత్వంలో కూడా రాలే. ఇన్ని కేసీఆర్ చేసినాన్ని, ఒక్కొక్క డ్యాములు ఇవన్నీ చాలా అంటే చాలా పెద్ద ఖర్చులు, రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కానీ, విలేజ్లలో పింఛన్లు కానీ, ఈ అంతా చాలా బాగుంది. వ్యవసాయం కేసీఆరే రావాలి, కేసీఆరే రావాలని కోరుకుంటున్నాం. మ్యానుఫ్యాక్చర్ రిలీజ్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గత ఒకప్పట్లో నాకు ఊహ తెలివినప్పుడు కూడా కాంగ్రెసే ఉండలేదు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వాళ్ళు ఏం చేయలేరు అసలు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏ పని కూడా కాలేదు వాళ్ళతోటి. లేదు లేదు, వేస్ట్. అది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చిందంటే రౌడీ రాజకీయమే ఇక కాంగ్రెస్ మళ్ళీ, అంతే కాదు. వాళ్ళు చేసేది ఏమి ఉండదు అసలు, వేస్ట్. వాళ్ళు అన్నీ వేస్ట్. వాళ్ళు ఏదో గెలవడానికి, వాళ్ళు ఏదో పబ్లిక్ను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గెలిచి ప్రభుత్వం అధికారంలో రావడానికి వాళ్ళు ఏదో పన్నాగాలు వండుతున్నారు కానీ వాళ్ళు చెయ్యరు అసలు, వేస్ట్. వాళ్ళు ఏ పని కూడా చేయరు. ఇంతకుముందు చేసేవాళ్ళు అయితే
నిత్య కరెంటు రాలేదు, వాళ్ళతో ఏ పని కాలేదు. రైతులకు అయితే ఆగం చేసిరు చాలా. ఇంతకుముందున్న ప్రభుత్వాలలో కాంగ్రెస్ ఇంతకుముందు ఉన్నప్పుడు ఏది చేయలేదు వాళ్ళు. ఏం చేసిరని వాళ్ళు ఏం చేయలేదు.